రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపడం, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరుగుతుందని జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ఎంపీపీ చిందం సబిత రవీందర్లు అన్నారు. నార్సింగ్ మండలంలో ఐకేపీ పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 10 గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ చిందం సబిత రవీందర్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమాతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని, ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను క్వింటాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రమశోక్ గుప్తా, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, నార్సింగ్ ఉప సర్పంచ్ యోగి, ఐకేపీసీసీ శంకర్, ఏఈఓ విజృంభణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, మల్లేశం గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలంలో మండల కేంద్రంలో మన ఫ్యాక్స్ ద్వారా, అలాగే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దీనికి స్థానిక మండల ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి చాలా లోతుగా ఆలోచించి ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మద్దతు ధర 2000 A గ్రేడ్ అయితే 2060, బి గ్రేడ్ 2040 రూపాయల చొప్పున వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కొంచెం పొల్లు లేకుండా వాళ్ళకి మనం కరెక్ట్గా ఇస్తే వాళ్ళు కూడా, మేమందరం కూడా ఇందాకే మన జెడ్పీటీసీ గారు చెప్పినట్టు 41 కేజీస్ చొప్పున కూడా ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడతాము. కాకపోతే మనం కూడా వాళ్ళకి సహకరించాలి కాబట్టి పొల్లు లేకుండా వాళ్ళు చెప్పినట్టుగా తేమ శాతం కూడా చూసుకొని ధాన్యాన్ని మనము అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. రైతు పక్షపాతి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతోనే రైతుకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తవ్వించి, మరియు కాళేశ్వరం ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇచ్చుకుంటారన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు రైతు పక్షపాతి ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామంటే, రైతులకు ఏ రకంగా ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇట్లా కావాలనే ఉద్దేశంతో మన పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కావాలి, అక్కడ పెట్టే సంక్షేమ పథకాలు మాకు కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి 3 సమావేశాలు పెడితే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దయచేసి రైతులు కూడా మీరు ఆలోచన చేయండి, మీరు సహకరిస్తే మన ధాన్యం తొందర పోతుంది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రతి గింజ పోయే వరకు మేము ఏ రకంగా అయినా ఇబ్బంది ఉంటాం. ఎవరు ఏ పార్టీలు వచ్చినా ఏది చేసినా వాళ్ళు పెట్టమంటే పెట్టడో లేకపోతే లేదో గౌరవ మంత్రి గారు కానీ కేసీఆర్ గారు కానీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితమే గౌరవ మంత్రి గారు